కేంద్ర ప్రభుత్వ కార్మిక వితిరేక విధానాలపై జంగ్ సైరన్ మోగించాలని టీబీజీకేఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరిఖనిలో జరిగిన గేట్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కేటీఆర్ గారు చాలా కోపోద్రేకంగా మొన్న అసెంబ్లీలో ఇవాళ సింగరేణి కాపాడుకోవడం కోసం ఎంతకైనా పోతాం, ఎక్కడికైనా పోతాం, ఎవరి తోటైనా కొట్లాడతాం, సింగరేణి కాపాడుకుంటామని ఆ రోజు మాట్లాడిన విషయం మనందరం విన్నాం. ఈ నేపథ్యంలోనే మళ్ళా నరేంద్ర మోడీ గారు రేపు హైదరాబాద్ రాబోతున్నాడు. రాబోతున్నటువంటి సందర్భంగా సింగరేణి కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి మాట, నవంబర్ 12వ తారీఖు నాడు ఇవాళ గోదావరిఖని పట్టణానికి వచ్చినటువంటి సందర్భంలో ఇవాళ నరేంద్ర మోడీ దేశ ప్రధాని లేవల్లో ఏం మాట్లాడిండ్రండి.